శ్రీ గురు చరిత్ర అధ్యాయం 24. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈరోజు మీరు నన్ను ఎందుకు ఖండించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది. ఇక నేనేమీ చేయగలను అన్న ఆర్తితో అతను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరివారంగా గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతడికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము కూడా ఎతులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురిని గుర్తించలేక, స్వామి, త్రిమూర్తి స్వరూప, వీరందరిలో నీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో నీ నిజరూపం దర్శింపచేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు. అంతకుముందు కనిపించిన యతీశ్వరులు రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులారా చూచాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని డాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము. మేమిప్పుడు నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడైన నీవు మమ్మల్ని ఏకారణంగా విమర్శించావు? దంభి లక్షణాలు తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమార్తి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడిని వల్లే ప్రవర్తించాను, నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించి వచ్చిన శ్రీకృష్ణుని వల్లే నన్ను అనుగ్రహించడానికై మీరు స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి అయిన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె అగ్నినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృప వలన అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మయ్య అనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు. శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది, అదే చేస్తుండు. నీకు పునర్జన్మ లేదు, నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయమైంది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాదని, మానవ మాత్రుడేనని తలిచేవాడు ఏడు జన్మలు నరకం అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయించురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రము స్థాపించాము. దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవించురుగాక అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః.